హరే కృష్ణ ప్రభు ముందుగా మీకు ఒక ప్రశ్న దీక్ష అంటే ఏమిటి దీక్ష అంటే ఇంగ్లీష్లో దాన్ని ఇనిషియేషన్ అని చెప్పి అంటారు దీక్ష అంటే ఆరంభము అని అర్థం దీక్ష అంటే ఆరంభము ప్రభుపాల్ వారు కూడా చెప్పారు దీక్ష ఇస్ ద బిగినింగ్ నాట్ ద ఎండ్ అని చెప్పి అన్నారు ప్రభుపాల్ వారు ప్రతిదానికి ఒక దీక్ష ఉండాలి అది భౌతికం కానీ ఒక ఆధ్యాత్మికం కానీ దీక్ష అనేది చాలా అవసరము ఈ ఆధ్యాత్మికంలో చాలా అవసరం ఈ దీక్షని ఈ దీక్ష అనేది ఎవరి నుంచి పొందుతాము ఈ గురువు నుంచి మనం పొందుతాము అంటే ఈ ఆధ్యాత్మిక జీవితంలో మనం పురోగమించ ఆధ్యాత్మిక జీవితంలో మనం పురోగమించ కోరినప్పుడు మన యొక్క ఆధ్యాత్మిక ఆచారాన్ని దరిచేరి ఆయనకి శరణాగతి పొంది ఆయన నుంచి దీక్ష మనం పొందాల్సి ఉంటుంది భగవద్గీతలో కూడా భగవంతుడు చెప్తున్నాడు తద్విద్ది ప్రణిపాతేన పరిప్రశ్నేన సేవయ ఉపదేశంతితే జ్ఞానం జ్ఞానినా తత్వదర్శన ఈ యొక్క ఆధ్యాత్మిక విజ్ఞానాన్ని నువ్వు తెలుసుకోరినట్లయితే ఒక ప్రామాణికమైనటువంటి గురు గురుశిష్య పరంపరలో వస్తున్నటువంటి ఆధ్యాత్మిక ఆచార్యని దరిచేరి ఆయనకి శరణాగతి పొంది ఆయన్ని వినయంగా ప్రశ్నించి ఆయనకి శుశ్రూషలు చేసుకొని ఈ రకంగా ఈ పరమ సత్యాన్ని గురించి తెలుసుకోవాలని చెప్పన్నారు అందుకని గురువు నుంచి మనము దీక్ష పొందాలి గురువు మనకు దీక్షనిస్తాడు అంటే ఈ ఆధ్యాత్మిక జీవితంలో ఆరంభ దశని దీక్ష అంటారు తీవ్రత తీవ్రమైనటువంటి తీవ్రమైనటువంటి ప్రయత్నంతో ఈ ఆధ్యాత్మికంగా పురోగమించేదానికి చేసేటువంటి ఒక ప్రయత్నాన్ని దీక్ష అంటారు సాధారణంగా ఈ దీక్ష గురువే ఇస్తూ ఉంటాడు ఒక గురువు నుంచి దీక్షని దీక్షను మనం పొందాలి ఆ తర్వాత గురువు యొక్క అనుజ్ఞలో మనం ఈ ఆధ్యాత్మిక విషయాలన్నీ కూడా తెలుసుకుంటూ చక్కగా విషయాలన్నీ కూడా ఆచరించుకుంటూ మనం ఈ ఆధ్యాత్మిక మార్గంలో పురోగమించేదానికి ప్రయత్నం చేయాలి అన్ని అన్ని విభాగాల్లో కూడా ఈ దీక్ష ఉంది భౌతికంగా కూడా దీక్ష ఉంది ఈ ఆధ్యాత్మికంగా దీక్ష చాలా అవసరము దీక్ష మొదటి జన్మ మనకు తల్లిదండ్రులు ఇస్తారు ఈ దీక్ష ద్వారా గురువు మనకు రెండవ జన్మిస్తాడు ఈ దీక్ష తీసుకోవడం ద్వారా మనము ద్విజలు అవుతాం సాధారణమైనటువంటి మనుషులమైనటువంటి మనము ద్విజ అని చెప్పి సంబోధించడం జరుగుతుంది ద్విజ అంటే రెండవ జన్మ జన్మ ద్విజ అజ ఈ రకంగా సంస్కృతంలో కొన్ని పదాలు ఉన్నాయి అజ అంటే పుట్టుక లేకుండా ఉండడం ద్విజ అంటే రెండవసారి జన్మించడం ఈ జీవిత కాలంలోనే రెండవ జన్మ తీసుకోవడాన్ని దీక్ష అని చెప్పి అంటారు అందుకని ఆధ్యాత్మిక గురువు ఈ దీక్షని ఇస్తాడు ఈ దీక్ష అది ఆరంభం మాత్రమే చాలామంది భక్తులు అనుకుంటుంటారు దీక్ష తీసుకుంటే నేను ఇంకేం చేయాల్సిన అవసరం లేదని దీక్ష తీసుకునే దానికి దా దీక్ష తీసుకునేంత వరకు నేను ప్రయత్నం చేస్తే చాలు దీక్ష తీసుకున్న తర్వాత నేనేం చేయాల్సిన అవసరం లేదు నా పని పూర్తి అయిపోయిందని చెప్పి అనుకుంటారు కానీ ప్రభుపాలు వారు దానికి సమాధానం ఇస్తూ ఇనిషియేషన్ ఈజ్ ఓన్లీ ద బిగినింగ్ ఇట్ ఈజ్ నాట్ ద ఎండ్ అని చెప్పి అన్నారు ఈ దీక్ష తీసుకోవడం అనేది అది ప్రారంభం మాత్రమే అది చరమం కాదు అది అంతం కాదు అది ఆరంభం అని చెప్పి ప్రభుపాలు వారు తెలియజేశారు అందుకని ఆధ్యాత్మిక జీవితంలో దీక్ష తీసుకోవడం అనేది చాలా చాలా అవసరము యథా కాంచనతాం వ్యాధి కాంస్యం రస విధానత తత దీక్ష విధానమైన జాయితే ద్విజతామరినామని చెప్పి శాస్త్రాల్లో చెప్పడం జరిగింది ఒక రసాయన పద్ధతి ద్వారా కంచుని మనం కనకం చేసుకోవచ్చు అదేవిధంగా సాధారణమైనటువంటి మానవుల్ని గురువుగారు దీక్ష ఇవ్వడం ద్వారా మనకు ఇచ్చి మన చక్కటి భక్తులుగా మనల్ని మలుస్తూ ఉన్నాడు అందుకని దీక్ష తీసుకోవడం అంటే గురువుకు శరణాగతి పొందడము గురువు చెప్పినట్టు నడుచుకోవడము ఒక మనం ఒక కలపలాగా ఉన్నాం ఒక చెక్క ముద్దు మాదిరి ఉన్నాం గురువు ఒక శిల్పి ఆయన ఏం చేస్తాడంటే ఈ ఉలి సుత్తి తీసుకొని ఈ కలపను చక్కగా దానికి ఒక రూపాన్ని ఇస్తాడు దీక్ష తీసుకోవడం అంటే అది కలప లాంటి మనము ఒక గురువుకి శరణాగతి పొందుతున్నాము శరణాగతి పొందడం అంటే ఆయన చెప్పినట్టు నడుచుకోవడం అది అంటే అందుకని ఆయన ఏం చేస్తాడు చక్కగా ఆయన చక్కటి సూచనలు ఇస్తూ ఉంటాడు ఆ కలప లాంటి మనల్ని చక్కగా మలచి మనకు ఒక చక్కటి రూపాన్ని ఇస్తాడు ఈ కలపగా ఉన్నంతవరకు దానికి విలువ లేదు ఈ కలపకు మంచి రూపం వచ్చినప్పుడు దానికి చాలా విలువ కొన్ని లక్షల రూపాయలు విలువ చేస్తుంది అందుకని ఆ రకంగా ఈ దీక్ష విధానం ద్వారా ఆ గురువు చెప్పినట్టు నడుచుకోవడం ద్వారా మనం జడమలాగా లేకపోతే నిరుపయోగంగా పడినటువంటి మనకు ఒక చక్కటి విలువనిచ్చి ఆధ్యాత్మిక జీవితాన్ని ఇచ్చి ఆ భగవంతునికి దగ్గరికి చేరుస్తూ ఉన్నాడు దీన్నే దీక్ష విధానం అని చెప్పి శాస్త్రంలో తెలియజేయడం జరిగింది హరే కృష్ణ